హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి ఇవాళ మనకు మహిళ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఎక్సలెంట్గా ఒక మంచి భారీ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తానికి మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ, మనకి డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి, పరీక్ష లేకుండానే ఉద్యోగం. సో మనకు 1 జూలై 2022 నాటికి గరిష్ట వయసు లీగల్ కౌన్సిల్ 42 ఇయర్స్ దాటకుండా ఉండాలి. నెలకు 35,000 శాలరీ ఉంటుంది. సొంత జిల్లాలో ఉద్యోగం చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం. చాలా జిల్లాలకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. మీరు వన్స్ ఇంకా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న మాత్రం తప్పకుండా వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ దరఖాస్తు సో ఫ్రెండ్స్, ఇక్కడ అవసరమైన వయోపరిమితి చూస్తే 1 జూలై 2022 నాటికి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మించకుండా ఉండాలి. సో జిల్లాల వారీగా ఇక్కడిక్కడ ఎన్ని కళలు ఉన్నాయి, రిజర్వేషన్ వారీగా ఆ డీటెయిల్ పర్టికులర్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్నీ కూడా మీకు ఉంటాయి. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC ST అభ్యర్థులకు అయితే ఒక 5 ఇయర్స్, మిగతా OBC కేటగిరీ వాళ్ళకి ఒక 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది. జీతం ప్యాకేజ్ కనుక పరిశీలిస్తే 35,000 నుంచి 45,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. సో దరఖాస్తు రుసుము అభ్యర్థులకు ఎటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీ మాత్రం లేదు. ఓకే, SC ST ఎక్స్సర్వీస్మెన్ అభ్యర్థులకు కూడా ఒక రూపాయి కూడా ఫీ లేదు. సో ఫీ ఉన్నవాళ్ళు మాత్రం ఇక్కడ డెబిట్ క్రెడిట్ కార్డును చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఉంటుంది ఆఫీసియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాల్సినటువంటి చివరి తేదీ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఆ చివరి తేదీ కనుక పరిశీలిస్తే మనకి 14 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, 23 నవంబర్ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత కార్యాలయంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మరియు సాధికారితక మరియు అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ PDF అప్లికేషన్ ఫామ్ కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్గా మీకు ఇచ్చాను. చాలా ఈజీగా మొబైల్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది కూడా చాలా క్లియర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి మీరు చూడండి. అండ్ ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రం, అర్హత గల వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకేనా, అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.